ఇన్ని సంవత్సరాల ప్రయాణం బోర్ కొట్టిందా ఈరోజైనా షూటింగ్ వెళ్ళడానికి? బోర్ కొట్టేది కాదు. ఎందుకని? జీవితం వెంటాడుతుంది. రీచ్ అయిపోయారు కదా, నైన్టీకి రీచ్ అయిపోయారు. రీచ్ అయిన తర్వాత, రీచ్ అవ్వకముందు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది, రీచ్ అయిన తర్వాత పేరు కాపాడుకోవాలనే ఇబ్బంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను చూశాను, నా సెట్ లో చూసాను, వేరే సెట్ లో చూశాను, అప్పా షూటింగ్ అనే ఒక యాటిట్యూడ్ ఎప్పుడు చూడలేదు మీ దగ్గర. నేను అదే చెప్తున్నాను సార్, నేను అది లేకుండా ఎలాగా అనేది, నేను ఎలాగనే దానికి అదే అసలు క్వశ్చనే లేదు, అసలు ఆన్సరే లేదు నా దగ్గర. నాకు అసలు ఇది ఎలాగా అంటే ఏమో నాకు. ఇప్పుడు నేనేదో మాట్లాడుతూ నేను నిన్ను 100 సినిమాలు చేశాను, నేను ఇంత ఇది అని అన్నాను అనుకోండి, నేను నిన్ను 100 సినిమాలు చేశానని చెప్తున్నప్పుడు ఎవరో పక్కనున్న ఒక అతను, ఏంటి సార్ అన్ని 100 సినిమాలు చేశారు అని ఇమ్మీడియట్గా అతను ఏం చేశాడంటే, నో నో యు షుడ్ గో టు గిన్నిస్ బుక్ అన్నాడు. అని నా దగ్గర డీటెయిల్స్, సినిమాలు లిస్ట్ అంతా తీసుకుని అతను భుజాన్ వేసుకుని అతను లండన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి రాసి అతను నా దగ్గరికి సర్టిఫికేట్ తెచ్చిన దాకా నిద్ర. అది ఎప్పుడు 700 సినిమాలు అయినప్పుడు, ఇప్పుడు 1200. హూ డిడ్ ఇట్? ఎవరు చేశారు? నేను అతను నేను దానికి ఏమైనా అఫర్ట్ చేశానా? లేదు. 30 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తాను దగ్గరగా, ఎప్పుడు ఎవరిని చూసినా అందరితోటి అంత ఈజీగా, అది టాప్ స్టార్ అవ్వచ్చు, ఒక మామూలు జర్నలిస్ట్ అవ్వచ్చు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, చాలా క్యాజువల్గా ఎఫర్ట్ పెట్టి మీరు ఆడిని కన్విన్స్ చేద్దాం లేకపోతే ఆడిని ఇంప్రెస్ చేద్దాం అని కూడా కనిపించదు ఆ ఎఫర్ట్. అది అలా కొంతమందిలో కనిపిస్తుంది. ఒక వెరీ ఫ్రీ ఫ్లోయింగ్గా ఎలాగ ఉండగలరు అంటే, ఎప్పుడు ఇప్పుడు కసాయిగాడితోటి ఒకలాగే ఉంటారు, నాతోటి ఒకలాగే ఉంటారు. అవును, అంటే ఒకలా ఉండటం అనేది ఒక వ్యక్తి యొక్క లక్షణం, దాన్ని మార్చుకొని బతకడం అనేది ఇంకొక వ్యక్తి, ఇంకొక వ్యక్తిని మనలోకి తెచ్చుకున్న లక్షణం. నీకు నువ్వులా ఉండాలనుకుంటే నీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు, నువ్వు ఇంకొకలా ఉండాలనుకున్నప్పుడే ఇబ్బంది అవుతుంది. సెట్లో ఉన్నప్పుడు మీరు చేస్తున్న పెర్ఫార్మెన్స్ ఎవరికి నచ్చాలని అనుకుంటారు? ప్రామిస్ అది కూడా లేదు. ప్రామిస్ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ నేను చెప్తున్నా. నేను నాకు చాలామంది ఇప్పుడు 5-6 ఉన్నారనుకోండి ఇక్కడ నిలబడి, చాలామంది కొంచెం పక్కన లైట్ చూసుకుని ఆ మీద లైట్ పట్టలేదు, ఇది ఇదైంది అదైంది అంటుంటారు. నాకు లైట్ పడిందా లేదా మనం చూడాలా ఈ డైలాగ్ ఎలా అసలు నాకు తెలియదు. నాకు ఏవో డైలాగ్స్ ఇస్తారు, మనం ఏదో చెప్పేయడం, అది మనం కరెక్ట్గా చెప్తున్నావా లేదా అనేది దట్ ఈస్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. అదేంటో కొంచెం బాగాలేదయ్యా అది, అది కాకుండా ఇంకోటి చేయి ఏదన్నా అంటారు, ఇంకోటి చేయటం కోతులం కాబట్టి అంతే. అలా చేసుకుని ఇప్పుడు ఇదంతా పోతుందేమో అనే భయం ఎప్పుడైనా వచ్చిందా? అది కూడా ఇంకోటి ఏంటి తెలుసా, నేను వచ్చే ముందు వేలు గారు, వీరభద్రరావు గారు ఉన్నారు, రాజ్బాబు గారు అంత ముందే పోయారు, అయిపోయింది. నేను వచ్చిన తర్వాత జనరల్గా అలా పికప్ అవుతున్నా. ఎక్కడైనా హ్యూమన్ నేచర్ ఏంటంటే, మన కళ్ళ ముందు వచ్చినప్పుడు మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడంటే తట్టుకోలేము. నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నేను నాకంటే బాగుండాలని కోరుకోను. సింపుల్ లాజిక్. ఎవడైనా ఎంత గొప్పవాడైనా సరే, అందరూ బాగుండాలి, మనం అందరం హ్యాపీగా సరదాగా అందరం ఆనందంగా ఉండాలి అంటారు, వీడికంటే బాగుండాలంటే కోరుకోరు. కాబట్టి ఎప్పుడైతే రన్నింగ్ రేస్లో చక్క 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 దాటి వెళ్ళిపోయి, అరే చిరంజీవి గారు రమ్మన్నాడు, బాలకృష్ణ గారు ఆ సినిమాలో ఉన్నాడు, నాగార్జున గారి సినిమాలో ఉన్నాడు, వెంకటేష్ గారి సినిమా ఇద్దిరా, ఎన్టీ రామారావుతో చేశాడు, నాగేశ్వరరావుతో చేశాడు, కృష్ణరాజు, శోభన్ బాబు వీళ్ళందరితో చేశాడు వీడు అనేది లోపల కొద్దిగా వర్కౌట్ అవుతుంట. వర్కౌట్ అయినప్పుడు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, వీడు ఎప్పుడన్నా దెబ్బతింటే బాగుండు అనుకుంటాం అందరు, అది సహజం. అది చాలామంది అనుకుంటారంటే, అడి పెద్ద ఎదురా, అడి కుళ్ళు, మనం గొప్పవడం అవుతున్నామని ఏడుస్తున్నాడు, వాడు ఏడుపు తావటం ఇది కాదు, అది ఆకలి, దాహం, నిద్ర ఎలాంటి అవసరాలు మానవుడికి, అది కూడా అంత సహజమైన గుణం. అది తెలుసుకోలేకపోతే మాత్రం మనం ఇబ్బంది పడతాం. అరే బ్రహ్మానందగాడు అయిపోయాడురా, మొన్న ఎవడో వచ్చాడు, మొన్న బ్రహ్మానందగాడు ఎవడో సుధాకర్ వచ్చాడు అయిపోయాడు, బామ్మోహన్ వచ్చాడు అయిపోయాడు, ఎల్బి శ్రీరామ్ వచ్చాడు అయిపోయాడు, ఆడెవడో వచ్చాడు అయిపో, ఇట్లాగా ఎవరెవరో వచ్చాడు అయిపోయారు అయిపోయారు అయిపోయారని
ఏదో మొన్న ఏదో పృథ్వీ వచ్చాడు అయిపోయాడు మొత్తం వెనకబడిపోయాడు తన్నాడు ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని కొంతమందికి తెలుసు అది చెప్పి వాళ్ళకి ఆనందం కలిగించడం తెలియకుండానే ఒక రకమైన అమ్మాయ వీడైపోయాడు అనుకోవడం అనేది అది హ్యూమన్ నేచర్ ఇలాంటివన్నీ దాటుకుంటూ వచ్చానో లేదో కూడా నాకు తెలియదు ఇవాటి వరకు తీసుకొచ్చి తీసుకొచ్చి ఆపి ఆపి రంగమార్తాండలో పడేసి మీరే చేయాలి సార్ ఇంకెవరు చేయగలరా క్యారెక్టర్ అన్నారు అందుకని కర్మణ్యవాద కారిస్తే మాఫలేసు కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు రావాల్సిన వెనకాల పడి వస్తాయి ఇప్పుడు నువ్వు ఉండవు ఎలాంటి డార్క్నెస్ని చూసావు నువ్వు ఈ రెండు మూడేళ్ళు నాలుగేళ్లలో కృష్ణవంశీకి రావాల్సిన చీకట అది తప్పదు ఈ చీకటి తప్పదు అంతకుముందు ఒక అద్భుతమైన ఒక ఖడ్గం ఒక సముద్రం ఒక సింధూరం అట్లాంటి సినిమాలు అంతఃపురం ఇలాంటి సినిమాలు తీసి వీడు కదా డైరెక్టరు అని దీన్ని ఉంటే కనుబొమ్మలు ఎగరేసే స్థితికి తీసుకొచ్చావు అటువంటి వాడి ఆఫీసులో కూర్చొని ఒక్కడవే ఏంటి ఇది ఎలా చేద్దాం అని ఆలోచించే అది అనుభవించాలి ఇది అనుభవించాలి కాబట్టి కొంతమందికి అప్పుడు సంయమనం కావాలి అప్పుడు ఓపిక కావాలి ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది నేను అదే ఎక్కడి నుంచి ఎవరు ఎవరు ఏంటి ఏంటంటే వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే ఒకటి దట్ ఈస్ ఆమ్నిపొటెంట్ క్రియేటర్ ది క్రియేషన్ ఆదిశక్తి ఫస్ట్ పవర్ ఆవిడిచ్చింది హాస్పిటల్లో మనం ఆ సీన్ చేస్తున్నప్పుడు అది ఫస్ట్ టైం మనం కొంచెం సీరియస్ సీన్ అటెండ్ చేస్తాడు దానికంటే ముందు ఇది అడుగుతారు నేనంటే చాలా ఇష్టం అది వేరే విషయం మీకు నాకు నాకు ఆ సంగతి బాగా తెలుసు అందుకని ఫస్ట్ వచ్చాం క్యారెక్టర్ ఆవర్ చేసాం మీరు కూడా కాన్ఫిడెన్స్ ఇద్దరు పిచ్చిన కొడుకులు వచ్చారు ఓకే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు మనం చేద్దాం అంతవరకు నేను నమ్మగలను ఫస్ట్ షూట్ గాంధీనగర్ గాంధీ భవన్లో పెట్టినప్పుడు మీ దగ్గర కెమెరా తీసుకురావటం కానీ అది ఏం లేకుండా వచ్చి చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోయినాడు అసలు కదలొద్దు సైట్ కానీ ఉన్నాడు యాక్చువల్గా ఏమనిపించింది అప్పుడు మీకు మీ ప్రామిస్ నేను కాదు చేస్తున్నాడా అనిపించిందా అసలు నీకు ఒకటి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో తప్ప ఇంక వేరే ఫోటో ఉండదు ఎందుకుండదంటే ఆ బొమ్మ తప్ప నాకు వేరే బొమ్మ కనపడదు నమ్మకం తప్ప ఇంకోటి లేదు కృష్ణవంశీ నన్ను ఎందుకు నిలబెడతాడు అలాగా వాడు తెలీదా ఇన్ని రీళ్ళ సినిమా తీయాలి ఇన్ని గంటల సినిమా తీయాలి బ్రహ్మానందాన్ని ఏమంటే ఎలా తీయాలి ప్రకాశాన్ని ఎలా ఇవన్నీ తెలియకుండానే నువ్వు సినిమా తీస్తావు బట్ ఆక్యుపేషనల్గా 40 ఏళ్ళ నుంచి బ్రహ్మానందాన్ని 8 గంటల సేపు సెట్లో ఉంచి ఒక్క క్లోజ్ షాట్ తీసుకోకుండా ఒక్క డైలాగ్ లేకుండా బహుశా ఫస్ట్ టైం మైండ్ అవును వినోదం కాదు అసలు నేను ఈ క్లోజ్ షాట్లు తీస్తున్నారా నన్ను ఎందుకు ఖాళీగా ఉంచారు నేను ఏంటి నన్ను ఇలా మిస్యూజ్ చేస్తున్నాడా నేను మహానటుణ్ణి ఇవి ఎందుకో నాకు లేవు అది అదృష్టం ఒకటి అదే అసలు ఆ థాటే వస్తే ఇంకో రకంగా ఉండేది లైఫ్ ఇంకో రకంగా ఆ సీన్ లో ప్రకాష్ గారు డైలాగ్ చెప్తుంటే ఏమనిపించింది నాకు నిజంగా ఒకసారి నేను చెప్పాను కదా పులకరించిపోయాను నేను నటుడిగా నేను ఇందులో చెప్పేది అక్షరం కూడా అబద్ధం కాదని చెప్తున్నా పులకరించిపోయా ఏంటంత లెంతీ డైలాగ్ పెద్ద డైలాగ్ మర్చిపోకుండా తెలుగు లాంగ్వేజ్ కాదు వాడు ఏ లాంగ్ వాడి దగ్గర ఉన్న అదృష్టం ఏంటంటే ఐఎమ్ సారీ మనస్టు సే వాడు మనం అంటే నేను ఏమనొచ్చు వాడు మిమ్మల్ని అన్నయ్య అంటాడు అది వల్ల వాడు